భౌగోళికంగా ఇప్పుడు హిమాలయ పాదాల దగ్గర అలరారే కాశ్మీరంలో నిత్యం రాజకీయ విద్వేషాలు రగులుతూనే ఉన్నాయి. సంతాప దినాల్లో పరామర్శ రాజకీయాల్లోంచి పుట్టిన గవర్నర్ పాలన అందరికీ కాస్తంత ఆశ్చర్యం కలిగించేదే అయినా కాశ్మీర్ వాసులకు ఇది అలవాటే. ఇప్పటికి 7 సార్లు గవర్నర్ పాలనతో ఉన్న కాశ్మీరం నిత్యం రగులుతూనే ఉంటోంది. జమ్మూ కాశ్మీర్లో ఈ శీతాకాలపు ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. జనం గడ్డకట్టుకునే చలిలో వణికిపోతున్నారు. కార్గిల్ ద్రాస్ సెక్టర్ సియాచిన్ గ్లేసియర్ల ప్రాంతంలో -డిగ్రీలకు పడిపోయింది. అక్కడ సైనికులు కూడా గడ్డకట్టుకుపోతున్నారు. ఇక్కడ ఇంతలా చలి వణికిస్తుంటే జమ్మూ రాజకీయాల్లో మాత్రం రాజకీయ ఉత్కంఠ రగులుతోంది. ఇప్పుడు ఎవరు పీఠమెక్కుతారన్న అంశం మీద అనుమానాలు లేకపోయినా ఏ సంకీర్ణ ప్రభుత్వం పీఠమెక్కుతుందన్న అనుమానాలు మాత్రం అక్కడక్కడా ఉన్నాయి. ఇప్పటికి సంతాప దినాలు కొనసాగుతున్నాయి. ఇక గవర్నర్ పాలనలో మరోసారి శీతల కాశ్మీరం సేద తీరుతోంది. అయితే ఇలా గవర్నర్ పాలనలో మగ్గటం కాశ్మీర్కి ఇదేమీ మొదటిసారి కాదు. అలాగని ఇదే చివరిసారి అవుతుందన్న నమ్మకమూ లేదు. విధివశాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి మరణంతో ఆమె కుమార్తెకు ఆ స్థానం వరించింది. దీంతో మెహబూబా ముఫ్తీ కాశ్మీర్కి తొలి మహిళా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇంత అనిశ్చితి మధ్య ముఖ్యమంత్రి పీఠమెక్కడం దేశ రాజకీయాలకు అద్దం పడుతోంది. జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలనల చరిత్ర 1977 నుంచే ఉంది. 1977 మార్చి 26 నుంచి జూలై 9 వరకు 105 రోజుల పాటు మొదటిసారి గవర్నర్ పాలన విధించారు. అప్పట్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ అనిశ్చితి రేగటంతో గవర్నర్ పాలన విధించాల్సి వచ్చింది. నాకు బాగా గుర్తుంది 1983లో ఎన్నికలు జరిగినప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. ఆ సమయంలోనే ఫరూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా మొట్టమొదటిసారిగా సొంత బలం మీద ఆయన ఎన్నికయ్యాడు. అక్కడెక్కడ కూడా దేశానికి వ్యతిరేక భావం లేదు, కేంద్రమో రాష్ట్రం అన్న భావన మాత్రమే ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళానని తెలియగానే చాలామంది నాతో చేతులు కలిపారు. ఏమిటి అని చెప్పంటే, ఎన్టీ రామారావు గారు మీ రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, మేము కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అన్నారు. అంటే ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంగా వచ్చింది. దాన్ని ఆ తర్వాత 89-90 ఆ ప్రాంతాల్లో చాలా దారుణంగా మూర్ఖంగా అక్కడ మతాల సమస్యగాను లేకపోతే వేర్పాటువల సమస్యగాను కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మార్చేసినాయి. 84లో ఇందిరాగాంధీ ఉదాహరణకి ఆ ప్రభుత్వాన్ని, ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని దింపినట్టుగా అన్యాయంగా దింపేసరికి అక్కడి నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత 1986లో రెండోసారి గవర్నర్ పాలన విధించారు. అవామీ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గులాం మహమ్మద్ షా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న టైంలో రాజకీయాల్లో మరోసారి అనిశ్చితి రేగింది. దీంతో గులాం షా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో నిరవధికంగా 9 నెలల పాటు గవర్నర్ పాలన నడిచింది. ఆ ఏడాది మార్చి 6 నుంచి నవంబర్ 7 వరకు గవర్నర్ పాలన నడిచింది. తర్వాత నేషనల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఫరూక్ అబ్దుల్లా సీఎం అయ్యారు. కాశ్మీర్ శాంతభూమిగా మార్చాలి అంటే ముందుగా కాశ్మీర్ ఏ చారిత్రక పరిస్థితుల్లో భారతదేశంలో అంతర్భాగమైందని గుర్తించాలి. ఆ చారిత్రక పరిస్థితులను గౌరవించాలి అంటే జమ్మూ కాశ్మీర్కు Article 370 ప్రకారం స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి. ఆ స్వయం ప్రతిపత్తి ఎంత ఇవ్వాలి అంటే భారత రాజ్యాంగానికి లోబడి, భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి ఎంత ఇవ్వగలిగితే అంత స్వయం ప్రతిపత్తి రాష్ట్రానికి ఇస్తేనే మంచిది. ఒక జమ్మూ కాశ్మీర్కే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా ఆ రకమైన స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. ఆ స్వయం ప్రతిపత్తి ఇచ్చినప్పుడు సహజంగానే కాశ్మీరీ ప్రజల్లో ఏర్పడిన పరాయీకరణ భావం పోతుంది. భారతదేశం మాపై స్వారీ చేస్తోంది, భారతదేశం మమ్మల్ని ఏదో సామంత రాజ్యంగా చూస్తోంది అనే భావన కాశ్మీర్ ప్రజల నుంచి పోవాలి. కానీ ఫరూక్ పాలన కూడా ఏమంత సజావుగా సాగలేదు. 3 ఏళ్ల పాటు సీఎంగా చక్రం తిప్పిన ఫరూక్ అబ్దుల్లా 1990లో తలెత్తిన రాజకీయ పరిస్థితులకు తలొగ్గాల్సి వచ్చింది. పదవి నుంచి వైదొలగేందుకు ఇష్టపడని ఫరూక్ అబ్దుల్లా అందుకు ససేమిరా అన్నారు. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని బలవంతంగా గవర్నర్ పాలన విధించాల్సి వచ్చింది. ఈసారి గవర్నర్ పాలన కాశ్మీర్ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగింది. అప్పటి వరకు నెలల్లోనే నడిచిన గవర్నర్ పాలన ఈసారి మాత్రం ఏళ్ల తరబడి కొనసాగింది. 1990 జనవరి 19 మొదలైన గవర్నర్ పాలన దాదాపు 7 ఏళ్ల పాటు కొనసాగింది. 1996 అక్టోబర్ 9 ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మళ్లీ నేషనల్ కాన్ఫరెన్సే అధికారంలోకొచ్చింది. ఈసారి కూడా ఫరూక్ అబ్దుల్లానే సీఎంగా పీఠమెక్కారు. చాలా అసంతృప్తితో ఉన్నారు ఈ ముగ్గురు, పాకిస్తాను, భారతదేశము, కాశ్మీర్ ప్రజలు ముగ్గురు కోసం ట్రైలాటరల్ ఏదైనా చేయాలి, ఇది చేద్దాము అని ఎప్పుడు ప్రయత్నం చేసినా అమెరికా వాడికి అది గిట్టదు. అమెరికా వాడికి కావాల్సింది ఏంటంటే కాశ్మీర్ సమస్య కొనసాగితే ఆయుధాలు అమ్ముకోవచ్చు, యుద్ధ వాతావరణం ఒకటి నిరంతరంగా పాకిస్తాన్కు ఇండియాకు మధ్యన ఉంటుంది,
కనుక ఆయుధాలు అమ్ముకునేటువంటి కంపెనీలో వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాలు వేరు, వాళ్ళ ప్రయోజనాలు వేరు. కనుక ఇది అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉంది, దేశ రాజకీయాలతో ముడిపడి ఉంది, రాష్ట్ర రాజకీయాలతో ముడిపడి ఉంది, భారత రాజ్యాంగంతో ముడిపడి ఉంది, దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉంది. కనుక ఇది సమస్య అంత సాధారణమైన సమస్య కాదు, రాను రాను అది ఇంకా మరి సంక్లిష్టంగానే మారుతుంది. కానీ ఇక ఇప్పుడు కూడా ఫరూక్ అబ్దుల్లాకి కాస్తంత అదృష్టం వరించి ఆరేళ్ల పాటు అదే పదవిలో కొనసాగారు. 1996లో సీఎం అయిన ఫరూక్ అబ్దుల్లా 2002 అక్టోబర్ 18 వరకు ఆ పదవిలోనే కొనసాగారు. కానీ మరోసారి ఆయనను పరిస్థితులు కాటేయటంతో గద్దె దిగాల్సి వచ్చింది. ఆ ఏడాది ఎన్నికల తర్వాత పార్టీల అనిశ్చితితో నాలుగోసారి రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఈ రాష్ట్రపతి పాలన కేవలం 15 రోజులు మాత్రమే కొనసాగింది. ఈ ఎన్నికల్లో రాజకీయ అనిశ్చితి తొలగిపోయిన తర్వాత కాంగ్రెస్తో కలిసి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకొచ్చింది. దీంతో మొదటిసారిగా పీడీపీ అధినేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. అప్పట్లో ఒప్పందం ప్రకారం 3 ఏళ్లపాటు సీఎం పీఠంపై ఉన్న ముఫ్తీ ఆ తర్వాత ఆ పీఠాన్ని కాంగ్రెస్కు అప్పగించారు. దీంతో గులాం నబీ ఆజాద్ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు. ఆపై 3 ఏళ్ల తర్వాత 2008 జులై 11 మరోసారి గవర్నర్ పాలన విధించాల్సి వచ్చింది. ఈసారి 178 రోజులు కొనసాగిన గవర్నర్ పాలన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సంయుక్తంగా మరోసారి పీఠమెక్కాయి. దీంతో అప్పుడు ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా ఒమర్ 6 ఏళ్ల పదవీకాలం పూర్తి చేశాక 2014 డిసెంబర్లో జమ్మూలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. పోనీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ 2 పార్టీలు కూడా ముందుకు రాలేదు. దీంతో చేసేది లేక 2015 జనవరి 8 నుంచి మార్చి 1 వరకు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 52 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత బీజేపీ పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ముఫ్తీ మహమ్మద్ సయీద్ సీఎం అయ్యారు. ఆయన మరణం తర్వాత మళ్లీ ఇప్పుడు అదే అనిశ్చితి నెలకొనటంతో మరోసారి గవర్నర్ పాలన విధించాల్సి వచ్చింది. అయితే ఈ రాజకీయ అనిశ్చితి మరికొద్ది రోజుల్లో తీరిపోయే అవకాశాలున్నాయి. ఇది వాల్టీ స్టోరీ బోర్డ్. నమస్తే.